పేరు ప్రేమ్ దాస్. మా ఊరు నిజామాబాద్ మల్కాపూర్ తాండా. నేను గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తాను, ఇన్స్ట్రక్టర్ అంటారు. నాకు గురుగారితో పితామహ పత్రి బ్రహ్మర్షి పితామహ పత్రి గారితో అనుబంధం ఎలా వచ్చిందంటే 2006లో నేను హైదరాబాద్లో అక్కడే బీటెక్ చేశాను. సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మిత్రుడి ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. మిత్రుడు గుంటూరు అతను, తర్వాత సారేమో డైరెక్ట్గా 8 రోజుల తర్వాత డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఎస్ఆర్ నగర్లో గ్రౌండ్లో సారు డైరెక్ట్ సార్తో నాకు అనుబంధం, డైరెక్ట్ సార్ దగ్గర తీసుకెళ్ళి ధ్యానం చేయించి ఒక్కొక్కరిని పరిచయం చేయించుకుంటా నా చేతిలో చేతి కలిపేసి, సారు ఎక్కడి నుంచి వచ్చేవాడిని అడిగితే నేను ఇక్కడే సాఫ్ట్వేర్ చేస్తున్నాను సార్, కోచింగ్ తీసుకుంటున్నాను అని సార్ చేయగలిపారు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు అంటే బాగుంది అని చెప్పా. నాకు అప్పటికే ధ్యాన పరిచయం కొత్తగా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ధ్యానంలో కంటిన్యూ అవుతున్నాను. నిజామాబాద్లో మేము 2017లో 2017లో కొందరు మాస్టర్ల ద్వారా గురువుగారికి మనం ఒక ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేసేసి బర్త్డే సెలబ్రేషన్ టైప్లో డైరెక్ట్ ప్రతిసారిని మేము అందరం కలిసేసి ఇక్కడ పిలిపించిన తర్వాత అందరం ధ్యాన ప్రచారం అయింది. సార్ని కలిసాము, అలా ఉంది నాకు ధ్యానంలో సార్తో పరిచయము, చాలా బాగుంది. నేను నా విద్యార్థులకు ఎక్కువగా ధ్యాన ప్రచారం చేస్తుంటాను. నా క్లాస్ రూమ్లో ఎవ్రీడే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత నా క్లాస్ తీసుకుంటాను నేను. నా విద్యార్థుల అలా అనుబంధం సార్తో నాకు కొనసాగిందనమాట. ఇంకా చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది నా జీవితంలో. నా కుటుంబం మొత్తము ధ్యానం ప్రచారంలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. నాకు 2 అమ్మాయిలు, మా మేడం కూడా టీచరు. ఇద్దరం కలిసేసి మేము ధ్యాన ప్రచారాలు చేస్తుంటాము. ధ్యానం రోజు ధ్యానం చేస్తూనే ఉంటాం అన్నమాట. జై పత్రిజీ, జై జై హో పత్రిజీ.